చెరువు అండ్ కొమ్మగుట్ట ఈ రెండు ప్లేసులు చూద్దాం. అక్కడ నరయబాబు విగ్రహం మరియు చెరువు రెండు ఉన్నాయంట, అవి రెండు చూద్దాం. నాతో పాటు జిల్లా అధ్యక్షుడు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గణపతిరాజు గౌడ్ మరియు మొన్న మొన్ననే పోస్ట్ తీసుకున్నాడు జిల్లా స్టేట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సర్వే బాపన్న మోక్దెబ్బ. సో అన్న రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళు ముందు వెళ్ళారు. అలా అక్కడికి వెళ్ళాక చూద్దాం, అలా మన వాళ్ళందరి వీడియోస్ కలెక్ట్ చేద్దాం. ఎక్కడికన్నా తర్వాత మనం ఇప్పుడు కొమ్ముగుట్టకు వెళ్తున్నాం. సర్వే బాపన్న ఏముంది, కొమ్ముగుట్టకు ఇంకా మన వాళ్ళు విగ్రహం పెట్టడం జరిగింది అక్కడ. సర్వే బాపన్న విగ్రహం అలాగే ఉన్నాయి. సర్వే బాపన్న చెరువు కూడా ఉంది, ఆ చెరువు కూడా చూపిస్తాం. సర్వే బాపన్న చెరువు అండ్ సర్వే బాపన్న విగ్రహం కూడా అంటే ఇక్కడ ఏమైనా దీన్ని పర్యాటక కేంద్రం కాకుండా ఇప్పుడు దీన్ని పుత్రం అన్నది వారికి ఫార్మేట్ చేసి ఇవ్వడం జరిగింది అప్పట్లో. అయితే ఈ సర్వే బాపన్న చరిత్ర మనం కాపాడుకోవాలని చెప్పేసి మన వాళ్ళే పెద్దరు అక్కడ సర్వే బాపన్న విగ్రహం అనేది కట్టడం జరిగింది. ఎందుకంటే ఆ బాపన్న విగ్రహం కడతానన్న ఈ పార్లమెంటరీ నీరు తీసుకుని పనితరం ఉద్దేశంతో ఆ విధంగా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇది ఇప్పటికి నీరు తీసుకోవడం అనేది బంద్ చేశారు. దీని గురించి కూడా మన మినిస్టర్ శ్రీనివాస్ గారు తీసుకెళ్తే దీన్ని పర్యాటక కేంద్రం కూడా ప్రకటించారు. కాకపోతే ఇక్కడ మనకి ఇక్కడ ఒకటే రెండే దారులు ఉంటాయి. ఆ కొండ మీద కూడా పాపన్న ఉండి పరిపాలన చేసేవారు. కాకపోతే మనం వారికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. మల్లపురం వచ్చినప్పుడు మన ప్రేక్షకులు చూపెడతాం. ఎందుకంటే పొద్దున మార్నింగ్ ఎక్కితే మళ్ళీ దిగాలంటే ఈ టైం అవుతుంది. అక్కడ కూడా సమాన జాగు ఉంది, అక్కడ వ్యవసాయం చేశారు. ఆడ కూడా పైన కోట పుట్టుంటుంది, దానికి నాలుగు ఇంకోదారాలు నాలుగు మొత్తం గ్రహాలు కూడా ఉంటుంది. పైన కూడా వ్యవసాయం చేస్తారట. కాకపోతే మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి మల్లపురం వచ్చినప్పుడు చూపెడతాం. ఇప్పుడైతే కూడా నమస్తే మిత్రులారా, మనం ఇప్పుడు ఇక్కడ సర్వే బాపన్న విగ్రహం దగ్గరికి వస్తున్నాము. ఇది ఎందుకు పెట్టారంటే అప్పుడు ఇది క్వారీలకు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. ఆ క్వారీలకు గ్రానైట్ క్వారీలకు ఇవ్వడం జరిగింది. ఈ గ్రానైట్ క్వారీలకు ఇవ్వడం వల్ల ఈ ప్రాంతం మొత్తం శ్మశానం అయిపోతుంది. మన పాపన్న చరిత్రను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మన పెద్దలు ఈ కొమ్ముగుట్టకు ఈ సర్వే బాపన్న విగ్రహం అనేది కట్టడం జరిగింది. 4000 ఎకరాలు విస్తీర్ణంలో ఉంది మిత్రులారా. ఎందుకంటే ఇప్పటికి కూడా ఒక వ్యక్తి దీన్ని క్వారీకి, గ్రానైట్ క్వారీకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం మిత్రులారా. మన పాపన్న అన్న వాళ్ళను ఖచ్చితంగా కాపాడుకుంటాం. యా మనతో పాటు రాష్ట్ర అధ్యక్షులు వీరస్వామి అన్న ఉన్నాడు. అన్న కూడా మన గురించి చెప్తాడు. అన్న చెప్పే. వాస్తవంగా ఏంటంటే స్వర్గీయ దేశ చిన్నమలయ్య గారు ఉన్నప్పుడు మరి మేమందరం కూడా ప్రొఫెసర్ సుజాత మేడం, మా సర్వే బాపన్న గౌడ సంఘం అందరం కలిసి కూడా మేము ఆ రోజు దీన్ని సందర్శించడం జరిగింది. ఎందుకు అంటే మాకు తెలిసింది, ఎందుకంటే పాపన్న ఆన వాళ్ళు ఈ యొక్క కొమ్ముగుట్టను కూడా గ్రానైట్ వాళ్ళు, గ్రానైట్ మాఫియా దీన్ని కబ్జా చేద్దామని చూస్తే మరి మేము అడ్డుకొని అప్పుడే ఈ సర్వే బాపన్న విగ్రహం పెట్టడం జరిగింది అందరం కలిసి కూడా. మరి మేమందరం వాస్తవంగా ఏంటంటే ప్రభుత్వం చెప్పేది ఒకటవుతుంది, చేసేది ఒకటవుతుంది. మరి కాబట్టి ఈ కొమ్ముగుట్టను ఖచ్చితంగా కూడా ఒక పర్యాటక కేంద్రం కూడా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే సర్వేపేటను కూడా ఆ ఉన్న ఆలయాల అయినా కూడా కనీసానికి మరి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము తప్పకుండా దీన్ని పర్యాటక కేంద్రం చేయాలి, మరి భావితరాలకు కూడా అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై గౌడన్న, జై పాపన్న. ఎస్, దాపు గుట్ట ఎక్కినం, పాపన్న విగ్రహాన్ని కూడా చూడాల్సిన టైం వచ్చింది. కొట్టుకుంటారు ఇద్దరు. శంకుస్థాపన. అందరికీ నమస్తే. మేము అన్న ఇదే ఊరేంటిది, ఇది అన్న ఊరేంటిది, ఇది కొమ్ముగుట్ట. కొమ్ముగుట్ట సర్దార్ పాపన్న విగ్రహాన్ని చూడడానికి వచ్చినాం. అండ్ ఆయన వెళ్ళిన ప్లేసు, స్థలం అనేది ఉంది, దాన్ని చూడడానికి మన కొన్ని ఒక సర్దార్ సర్వే పాపన్న మోగదెబ్బ సంఘం వాళ్ళతో నేను రావడం జరిగింది.
ఇప్పుడు ఆ కోటను ఒకసారి ఆ కోట అని ఆయన దాచిన గుండ్లు స్థిర కొన్ని ఉన్నాయంట. చెరువు కూడా ఉందంట. అవన్నీ చూద్దాం అండ్ వీలైతే కవర్ చేద్దాం. ఒకసారి ప్లేస్ చూస్తే మాత్రం బాగుంటుంది. ప్లేస్ అనేది ఎస్ ప్లేస్ ఎక్కడ ఉందో చూడొచ్చు మీరు. సిగ్నల్ ప్రాబ్లం ఉందా అక్కడ? దాదాపు అసలు సిగ్నల్ ప్రాబ్లం లేదు బ్రో, అర్థం అవ్వట్లేదు నాకు కూడా. ఇది ఫోన్ హీట్ అయిపోయింది, అప్పటి నుంచి తిరుగుతున్నాం మేము. మొత్తానికైతే దాదాపు విగ్రహాన్ని అయితే చేరుకున్నాం. పాపడాన్ని పిలిచేవారని గదింది చెప్తుండ అన్న. సరే ఓకే, దాన్ని చూడొచ్చు విగ్రహం ఎట్లుందో అండ్ ఏ ప్లేస్లో కూడా ఉందో కూడా చూడొచ్చు. మొత్తం సింగిల్ కొండ మొత్తం ఆక్రమించినట్టు ఉంటుంది మనది. దాదాపు ఇది సైదాపూర్కి వెళ్ళినాం. సైదాపూర్ దగ్గర సర్వైపేట అని పాపన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఆ ప్లేస్ని చూడాలని జరిగింది. వచ్చినాం. ఎస్ చూడొచ్చు పాపన్న పౌరుషం. ఈ ప్లేస్ ఏదో గ్రానైట్ ఏదో చిన్న గొడవలు అయినాయి అని విన్నాం. దీన్ని కొట్లాడతారు, ఇంకా ఫైట్ జరుగుతుంది, ఏదో కొంత అదర్ పర్సన్స్ ఎవరో నడుస్తుంది అని విన్నాం. యా మొత్తానికైతే ఇంకా పైన ఇంకా ఉందట, మనం వెళ్దాం. లెట్స్ కవర్ చేద్దాం. వీలైతే ఫోన్ హీట్ అవుతుంది, దానివల్ల మనం ఏం చెప్పలేకపోతున్నాం. ఫోన్ లైవ్ మధ్యలో కట్ అయిపోతుంది. ఒకసారి చూసుకోవచ్చు. దీని క్లిప్ అయినా బెటర్. నాకు ఫోటో ఎవరన్నా తీసాను బ్రో, తీయండి బ్రో. ఒక ఫోటో తీసాం అమ్మండి దీన్ని. నేను లైవ్ని కట్ చేయలేము. యానికి పాపన్న గురించి చాలానే చెప్పాలి. దాన్ని ఇప్పుడు టైం కాదనుకుంటా. నాకు బాగా అలసిపోయినాం మేము. సర్వైపేట అవన్నీ తిరిగి వచ్చినాం. ఫోన్ ఈజ్ హాట్, నాకు టెంపరేచర్ బాగుంది. నేను లైవ్ ఎండ్ చేస్తా, సో క్షమించండి.